కరప్షన్ మెంబర్లు ఇస్తామని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన టిఆర్ఎస్ నాయకత్వం వైస్ చైర్మన్ ఎన్నికలో మోసం చేసిందని బీజేపీ కౌన్సిలర్ బండారు ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో తమకు 6 సీట్లు రావడం కాంగ్రెస్ టిఆర్ఎస్ లకు 20-20 సీట్లు రావడంతో తామే కీలకంగా మారామని, దీంతో టిఆర్ఎస్ కు చెందిన జెడ్పీ చైర్మన్ లు బండా నరేందర్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డిలు తమ వద్దకు వచ్చి మీరు ఎవరికి సపోర్ట్ చెయ్యొద్దని, మీకు వైస్ చైర్మన్ 2 కో ఆప్షన్ మెంబర్లు ఇస్తామని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటను టిఆర్ఎస్ నాయకత్వం తప్పిందన్నారు. ఎంఐఎం కు భయపడి టిఆర్ఎస్ బీజేపీని మోసం చేసిందన్నారు. అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం లేనప్పుడు ఒక మాట మాట్లాడడం టిఆర్ఎస్ కు అలవాటే అన్నారు. తాము మున్సిపల్ సమావేశాలలో పట్టణాభివృద్ధి కోసం పని చేస్తామన్నారు. భారతీయ జనతా పార్టీకి క్రియాశీల పాత్ర పోషించాలని ఈ యొక్క పట్టణ ప్రజలు తీర్పు ఇచ్చిన దృష్ట్యా మేము అటు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నాం, ఇటు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. నల్గొండ పట్టణంలో మున్సిపాలిటీ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఒక సదుద్దేశంతో అటు కేంద్రంలో మేమున్నాం, ఇటు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. నల్గొండ మున్సిపాలిటీ కూడా ఒక అవగాహనతోటి ఉంటే మంచిగుంటుందనే సదుద్దేశంతో మా పార్టీ నిర్ణయం మేరకు టిఆర్ఎస్ నాయకత్వం మొత్తం కూడా మాకు సంప్రదించిన మీదట ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ తోటి సదుద్దేశంతో మేము టిఆర్ఎస్ ఒక ఒప్పందంలో భాగంగా చైర్మన్ టిఆర్ఎస్ అభ్యర్థి కోసం మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా జెడ్పీ చైర్మన్ అయినటువంటి బండా నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కంచర్ల కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూడా మాతో సంప్రదించి మా దగ్గరకు వచ్చి లిఖిత పూర్వకంగా వారు వైస్ చైర్మన్ మీరు తక్కువ కౌన్సిలర్లు ఉన్నారు, వైస్ చైర్మన్ మీరు తీసుకోండి, మేము ఎక్కువగా ఉన్నాం కాబట్టి మాకు సహకరించి మీరు చైర్మన్ అయ్యే విధంగా మాకు సహకరించండి, 2 కో ఆప్షన్ మెంబర్లు కూడా మీకు మేము ఇస్తాం, మిగతా 2 మైనార్టీ తీసుకోవడం తీసుకుంటాం చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఈ యొక్క అభివృద్ధి దృష్ట్యా వారి యొక్క ప్రతిపాదనను అంగీకరించడం జరిగింది. కానీ ఆ రోజే చైర్మన్ ఎన్నిక నాడు వారు ఒక మోసపూరిత కుట్రతోటి ఒక దురుద్దేశంతో ఈ యొక్క ఎన్నికలను వాయిదా వేసుకుంటూ రావడం జరిగింది. మేము ఒకటే నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, ఈరోజు ఎంఐఎంకు భయపడి మైనార్టీ ఓట్ల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని యొక్క టిఆర్ఎస్ నాయకత్వాన్ని మీరు అందరూ కూడా గమనించాలని, ఎంఐఎం అడుగుజాడల్లో ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ నడుస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క నల్గొండ పట్టణంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక టిఆర్ఎస్ వాళ్ళు కావడం జరిగింది. వాళ్ళు అన్ని రకాల అభివృద్ధికి వాళ్ళు పాటుపడుతుంటే మేము కూడా సహకరిస్తాం, ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతుకగా ఉంటూ ప్రజల అన్ని రకాల సమస్యల మీద మేము పోరాడతామని, ముఖ్యంగా ప్రజెంటు సమస్యలు జియో ట్యాగ్ పేరు మీద నల్గొండ అనేక మంది ఇంటి యజమానులు ట్యాక్సీ 2,000 ఉంటే 20,000 వరకు ట్యాక్సీ ఇవ్వడం జరిగింది. ఇటు కమిషనర్ దానికి సమాధానం చెప్పడు, ఏ అధికారి కూడా సమాధానం చెప్పకుండా మార్చి ఉన్నది ట్యాక్సీలు కట్టాలి అని మన కస్టమర్లు అందరినీ కూడా వేధిస్తున్నారు. దీని మీద భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా స్పందించి పోరాడుతుంది. ఈ సమావేశంలో కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.